జాతీయ ఉపాధి హామీపనిలో కనీస వసతులు కల్పించకుండా కూలీల బ్రతుకులతో చెలగాట మారుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సుతారి నర్సింహులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండల కేంద్రంలో పని ప్రదేశంలో కనీస వసతుల గురించి ఎంపీటీసీ సుతారి నర్సింహులు కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు త్రాగడానికి నీళ్లు లేవని, ఎండదెబ్బకు అవస్థకు గురైతే ఉండటానికి నీడ లేదని తమ బాధను ఎంపీటీసీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూలీలకు కనీస వసతులు లేకుండా పని నిర్వహిస్తున్న అధికారుల నిర్లక్ష్యానికి చింతమడక నారాయణ బలయ్యాడని, ఇకనైనా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉపాధి కూలీలను ఆదుకోవాలని, వారికి రైతు బీమా మాదిరిగా కూలీ బీమా 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దెల మల్లేశం, నక్క రాజం, తోకల శ్రీనివాస్, మొగుళ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలు పనిచేయడం జరుగుతుంది. 200-250 మంది పనిచేస్తున్నారు. ఈరోజు వీళ్ళని అడిగి తెలుసుకుంటే ఇక్కడ వాటర్ గాని, కిట్ గాని, టెంట్లు గాని, ఇంకెంతో గడ్డపార్లకు డబ్బులు వస్తే అవి కూడా గాని రావట్లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్లకు తక్షణమే ఏర్పాట్లు చేయాలి. వాటర్ అనేది అతి ముఖ్యమైన విషయము. రాగా వాళ్లకు తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది. గడ్డలు, గడ్డపారలు, తట్టలు, పారలు తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటర్ తక్షణం చేయాలి. 20 మంది గ్రూపులలో ఒక గ్రూప్ ఒక ఆయన కూడా పెట్టి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చి పోయాలి. అదేవిధంగా ఇంకా అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. అధికారులు పట్టించుకొని అతి త్వరలో వీళ్లకు తగిన న్యాయాలు కూడా చేయాలి. అదేవిధంగా నిన్న ఎండ దెబ్బ కొట్టి నారాయణ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.